परम शांति बेहद पिल्ललु मीरु 100% पुरुषार्थम चेस्तू उन्नारु मी अंदरिकी बाप समानंगा कावाली अने दीक्ष उंदी परम शांति बेहद पिल्ललु मीरु 100% पुरुषार्थम चेस्तू उन्नारु मी अंदरिकी बाप समानंगा कावाली अने दीक्ष उंदी इदे लगनलो पुरुषार्थम चेस्तुन्नप्पटिकी पवर्फुल स्थिति तयारु कावटं लेदु अंटे लाइट ड्रेस लो उंडेटुवंटि अभ्यासमु एक्कुवगा धारण चेयलेकपोतू उन्नारु लाइट ड्रेस लो అనగా ప్రకాశమైనటువంటి పరమ లైట్ పరిస్తా పరమతత్వాల డ్రెస్ను ధరించే అభ్యాసం చేస్తూ ఉన్నారు. బాపు యొక్క చిత్రఛాయలో ఉంటున్న అభ్యాసం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఈ రెండు ఒక్కసారిగా ఎట్ ఏ టైంలో చేయలేకపోతూ ఉన్నారు. దీన్ని గురించి బాపూజీ చూస్తున్నారు అంటే బేహద్ బాపు యొక్క దృష్టి ప్రతి సెకండు పిల్లలపైనే ఉంది. పిల్లల లోపల ఉన్న దీక్షని చూస్తూ ఉన్నారు. మగ్నావస్థలో అయితే నెంబర్ వారీగా ఉండటం తండ్రి గమనించారు. మధురమైన పిల్లలు, మీరు తమ పురుషార్థమును 100% చేస్తున్నారు. ఇంకా మీ పైన మీరు అటెన్షన్ ఫుల్గా పెట్టుకోండి. బాపు తన సమానంగా చేసి వెంట తీసుకొని వెళ్ళటకు గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. ఈ అభ్యాసం పిల్లలకి కొత్తగా ఉన్న కారణం వల్ల కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంది. అనగా ఈ విశ్వ మహాపరివర్తన బేహద్ పరమ లైట్ పరమ తత్వంలోకి మారటం అనేది ఫస్ట్ సారి, ఇది మొదటిసారి, ఇదే ఆఖరిసారి. ఎందుకని అంటే బేహద్ బాపు మరలా ఈ మృత్యులోకంను పంచతత్వాల ప్రపంచంను తయారు చేయుటకు అగుటకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా తండ్రికి సహకరిస్తూ ఉన్నారు. ఇది ఆఖరు సారి కనుక మీరు అభ్యాసం చేస్తూ చేస్తూ చాలా తేలిగ్గా ఉంటూ ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా తేలికవుతూ ఉంటుంది. మీరే లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా మెయిన్ పవర్ హౌస్ ఆల్ మైటీ అథారిటీ బేహద్ బాపుతోటి మెయిన్ కనెక్షన్ జోడించబడుతుంది. అందుకని దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించే కొద్దీ ఉదాసీనంగా అయిపోతారు. ఏదైనా కర్మల యొక్క ఖాతా లెక్కాచారం సమాప్తం చేసుకునే సమయంలో అయితే స్థితి క్రిందికి మీదకి అవుతూ ఉండటం సహజం. కానీ మీ పైన మీరు ఫుల్ అటెన్షన్ పెట్టుకొని మీ సీట్లో సెట్ కండి. మీ పైన మీకు పూర్తి నిశ్చయం అనేది ఉంచుకోండి. మీరే అసలు సిసలైన విజయీ రత్నాలు, పాండవ సైన్యం. మీరు విజయం ఇంకా పొందాలి అంటే
విశ్వ విజేతలుగా కావాలి అంటే నేను నాది అనే దాన్ని త్యాగం చేసి బాపు పైన 100% నిశ్చయం పెట్టుకుంటే చాలా తేలిగ్గా అవుతూ ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని ఆలోచించవద్దు. నేను తయారు కాగలనా, చేయగలనా అనే ప్రశ్నే వద్దు. మీరు చేసినటువంటి పురుషార్థానికి మీరు సంతృప్తిగా ఉండండి. మీ యొక్క పురుషార్థంలో కూడా సంతృప్తిగా ఉంటూ జరిగిపోయిన దానికి బిందు పెట్టండి. బేహద్ పరమాత్మ బాపు స్మృతి అనే లగన్లో నిమగ్నం కండి, పూర్తిగా మునిగిపోండి. బేహద్ ఆకారి బాపు ప్రతి సెకండు మీతోటే ఉన్నారు. అనగా బేహద్ బాపూజీ యొక్క ప్రేమ, శక్తి మరియు సహయోగము మీకు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ విశ్వ మహాపరివర్తన అయ్యేదే ఉంది, అయ్యే తీరుతుంది. కనుక ఏ హల్చల్ లేకుండా సంతృప్తిగా ఉంటూ అచల్ అడోల్ ఏకీరస స్థితిలో ఉండండి. అచ్చ పరంశాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై.